గూగుల్ పే, పేటిఎం, రూపే బ్యాంకుల నగదు లావాదేవీల మొబైల్ యాప్స్, ఇలా స్మార్ట్ ఫోన్ల ద్వారా నగదు లావాదేవీలు నిర్వహించే ప్రతి దానికి వన్ టైం పాస్వర్డ్ అనేది సురక్షిత సాధనం. నగదు లావాదేవీలకి కాదు, అన్ని వెబ్సైట్లు, బిజినెస్ అప్లికేషన్లు, జాబ్ దరఖాస్తులు, ఇలా ఇప్పుడు ఆన్లైన్ ద్వారా నిర్వహించే ప్రతి కార్యకలాపాలు కూడా ఓటీపీ తప్పనిసరిగా మారిపోయింది. ఈ నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు ఓటీపీ సమస్యను అధిగమించేందుకు కొత్త కొత్త పద్ధతులను ఎంచుకుంటున్నారు. బ్యాంకులు, జాబ్ కన్సల్టెన్సీలు, ఆన్లైన్ క్రయ విక్రయాలు, బ్రాండెడ్ సంస్థలు, ఆన్లైన్ మనీ చెల్లింపులు, మొబైల్ యాప్స్కు చెందిన నకిలీ వెబ్సైట్లు, కాల్ సెంటర్ నంబర్లు నెట్లో పెట్టి బాధితుల నుంచి ఓటీపీ, బ్యాంక్ ఖాతా వివరాలు సేకరించి మోసాలకు పాల్పడుతున్నారు. మొబైల్ నగదు చెల్లింపుల అప్లికేషన్ల వినియోగం వేగంగా విస్తరిస్తుండడంతో అదే స్థాయిలో ఓటీపీ బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. దీంతో వన్ టైం పాస్వర్డ్ వన్ టైం పరేషాన్గా మారిపోతుందని సైబర్ క్రైమ్ పోలీసులు అంటున్నారు. నెల రోజుల్లో 150కి పైగా ఫిర్యాదులు గూగుల్ పే, పేటిఎం వంటి యాప్లను వినియోగిస్తున్న వారు అవగాహన లేమితో సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ ఖాతాలు, ఓటీపీ వివరాలు చెప్పి మోసపోతున్నారని, గత నెలలో దాదాపు 150కి పైగా ఫిర్యాదులు వచ్చాయని, 1000 రూపాయల నుంచి 20,000 కోల్పోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని పోలీసులకు తెలిపారు. బ్యాంకు ఖాతాలు, ఓటీపీ వివరాలు ఎవరికి చెప్పొద్దని పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నా, బ్యాంకులు కూడా కస్టమర్లకు ఓటీపీ నంబర్లు ఇతరులకు చెప్పవద్దని అవగాహన కల్పించినప్పటికీ ప్రయోజనం ఉండటం లేదని పోలీసులకు అందుతున్న ఫిర్యాదులను బట్టి తెలుస్తుంది. బ్యాంకు కస్టమర్ల వివరాలు తెలుసుకుంటున్న సైబర్ నేరగాళ్లు తాము బ్యాంకు అధికారులమని చెప్పి బాధితులను నమ్మించి మోసం చేస్తున్నారు. మొబైల్ నగదు చెల్లింపుల అప్లికేషన్లు వినియోగించే కస్టమర్ల వివరాలను కూడా సేకరించి తాము ఆయా అప్లికేషన్ సంస్థలకు చెందిన ప్రతినిధులమని నమ్మించి బాధితుల ఖాతాలను లూటీ చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. గతంలో పోలిస్తే ఓటీపీలను ఇతరులకు చెప్పడం వల్ల మోసపోతున్న వారి సంఖ్య రెట్టింపు అవుతుందని, రోజుకు కనీసం 2 ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ఓటీపీ వివరాలు ఎవరికి చెప్పొద్దు, ఆన్లైన్ కార్యక్రమాలు, నగదు లావాదేవీలు, మొబైల్ మనీ పేమెంట్ యాప్స్ ఎక్కువగా వినియోగించేవారు జాగ్రత్తగా వ్యవహరించాలి. బ్యాంకులు, ఆన్లైన్ కార్యకలాపాలు నిర్వహించే ఫైనాన్స్, నాన్ ఫైనాన్స్ సంస్థలు లావాదేవీలు, కార్యకలాపాల నిర్వహణకు సంబంధించి కస్టమర్ల మొబైల్ ఫోన్లకు వచ్చే వన్ టైం పాస్వర్డ్ వివరాలు అడగరు. ఓటీపీ వివరాలు ఎవరికి చెప్పొద్దు, ఆన్లైన్ నగదు లావాదేవీలు విస్తరిస్తుండటంతో ఓటీపీపై ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. విద్యావంతులే కాదు, ఇలాంటి మోసాలపై అవగాహన ఉండే సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా ఓటీపీ వివరాలు సైబర్ నేరగాళ్లకు చెప్పి మోసపోతున్నారు. మీకోసం భవిత్యశ్రీ మీడియా హౌస్ నుంచి సరికొత్త న్యూస్ వెబ్సైట్, పొలిటికల్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ న్యూస్, స్పోర్ట్స్ న్యూస్, బిజినెస్ న్యూస్, ఇంకా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఇంట్రెస్టింగ్ విషయాలు, విశ్లేషణలు, ఇవన్నీ కేవలం ఒకే ఒక క్లిక్ తో. ప్లీజ్ విజిట్ sportnewschannel.com వెబ్సైట్.